ఎంతే సంఖ్యలో అంత ఐక్యంగా ఉంటే రాజకీయంగానూ సామాజికంగానూ ఉన్నత శిఖరాలకు ఎదగాలమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. కాకినాడ మెక్లారెన్స్ హైస్కూల్లో కాకినాడ జిల్లా శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగాను, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగాను, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ కడలి ఈశ్వరి, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఒంబి బాలాజీ, వైసీపీ నాయకులు పిల్లి సూర్యప్రకాష్, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అదేవిధంగా శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి కోటి రూపాయల నిధులు సమకూర్చామని తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పలువురు శెట్టిబలిజ నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కమిటీ నాయకులు గుత్తుల శ్రీనివాస్, చొల్లంగి వీరబాబు, వాసంశెట్టి భీమరాజు, చైతన్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి శివరామకృష్ణ, పితాని వెంకటేశ్వరరావు, టేకమూడి శ్రీనివాస్, పంపన బుజ్జి, దొడ్డి వీరేంద్ర, మేడిశెట్టి ఈశ్వరరావు, ఆంజనేయులు, కుడుపూడి వెంకటలక్ష్మి, రాయుడు దుర్గా, శ్రీను, అనసూరి వెంకట త్రినాథ్, అనసూరి విజయ్ కుమార్, అనసూరి రాజకుమారి పెద్ద సంఖ్యలో శెట్టిబలిజ సంఘీయులు పాల్గొన్నారు. ఈ రోజు దాని విధి విధానాలు ఏంటనేది ఆల్రెడీ కమిటీకి కొన్ని పేర్లు కూడా నేను రాసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా ఈ కులం విషయాలు మానిటరింగ్ చేయలేను, అన్ని విషయాల్లోనే నేను ఉండలేను కాబట్టి ప్రతి ఏరియా నుంచి ఇద్దరు ముగ్గురిని తీసుకుని అందులో సభ్యులు కింద చేసి ఆ కోటి రూపాయల చెక్ పోవడంతో సైతం వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అది దాని విధి విధానాలన్నీ కూడా రాబోయే 24వ తారీఖు వనభోజనాల్లో నేను ప్రకటిస్తాను. అదేవిధంగా ఇక్కడ చాలా సమస్యలు విని వెంటనే వస్తూ ఉన్నాయి. అన్ని సమస్యలకి నేనున్నానని నేను అన్నగాని ముఖ్యంగా విద్య, ఆరోగ్యం. కాబట్టి మీ పిల్లలు ఎవరన్నా మీరు చదివించలేని పరిస్థితుల్లో ఉంటే నేను చదివిస్తాను ఆ డబ్బుతో అని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నాను. అలాగే మీకు ఆరోగ్య విషయంలో ఆల్రెడీ కాకినాడ పిఆర్ఓ ఉన్నారు కాబట్టి మీ కాకినాడ దగ్గరే కాబట్టి ఒక పిఆర్ఓని పెట్టాను. మీ ఏదన్నా ఆరోగ్యశ్రీలో లేనివి ఏమన్నా అనారోగ్యం పాలైతే దానికి 2 లక్షలైనా 3 లక్షలైనా అన్నీ నేను ఇస్తానని చెప్పలేను కానీ అంతానే కనీసం మీరు అనుకున్న 3 లక్షలు కాకుండా 1 లక్షకే అయ్యేలాగా చూసే ప్రయత్నం పూర్తిగా నేను చేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. జనసేన ఇంకా కాంగ్రెస్ అందరూ కూడా ఒకే వేదిక మీద టిక్కిర్చి కూర్చున్నారు. అది సంఘం యొక్క గొప్పతనం. నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వారు సంవత్సరానికి ఒక్కసారి చల్లంగ వేణుగోపాల్ గారు మీరంతా కూడా ముందుకొచ్చి ఒక పిలుపునిస్తారు. మీరు ఏ రాజకీయాల్లో ఉన్నా ఒక వేదిక మీదకి రావాల్సింది. తీసుకువచ్చే సత్తా ఒక్క సంఘానికే ఉందని ఈ సందర్భంగా మరొక్కసారి నేను మనవి తీసుకుంటా ఉన్నాను. మీరు నిజం చెప్పాలంటే చాలా కాలాతీతమైంది. మాట్లాడాలన్నా నేను కూడా డైబెటిక్ పేషెంట్లో డైబెటిక్ పేషెంట్స్ ఇంకా ఆకలి కూడా వేస్తుంది వాస్తవం. మరి వేదిక మీద ఉన్నటువంటి వారు తిన్నారో తినలేదో నాకు తెలియదు కానీ చాలా కాలాతీతమైంది కాబట్టి ఉపన్యాసం జోలికి పోకుండా సంఘం గురించి 2 విషయాలు చెప్పి సెలవు తీసుకుంటారని సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా మొట్టమొదటి ఎప్పటికీ
ఈ సందర్భంగా కోరుతూ ఈ ఐదు ప్రజలందరికీ కూడా దీన్ని